మీరేం కోసినా నేను రాములమ్మ ఆపను. Yes, welcome to Full Stupid. Today it's Wednesday and it calls for a war. Okay, so let me welcome from the YouTube Warriors, Kushi Brothers and my brother Sanjay. Ratcha Riders nunchi. Hari and Raju. Hey, sari gama pada nissa, aur karo karo zara jalsa. Jalsa. Hey, sani dapa magaresa, aur karo karo zara jalsa. ఒక్కసారి వాళ్ళని పక్కన పెట్టేసి మన దేవుణ్ణి తలుచుకుందాం. జై యూట్యూబ్ స్టార్ గాలిపటాల సుధాకర్. ఇప్పుడు మొత్తం తప్పింది. ఇప్పుడే ఖుషి బ్రదర్స్ సంజయ్ గారు రాలే, ఫస్ట్ డేనే పారిపోయాడు. ఇన్ని రోజులు నా తమ్ముణ్ణి తక్కువ అంచనా వేశారు. హరి రాసిన స్క్రిప్ట్ లు చెప్తున్నారు అని చాలా కమెంట్లు వేశారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆయన విశ్వరూపం చూపించడానికి పవర్ స్టార్ రేంజ్ లో వచ్చేసాడు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈరోజు పోరాటానికి వచ్చాను, నా హక్కుల గురించి పోరాటానికి వచ్చాను. దయచేసి మన కెమెరా డైరెక్షన్ శాఖకి, మన పటస్ డైరెక్షన్ శాఖకి మీరు సహకరించాలి. నేను మాట్లాడతాను. అమ్మ తమ్ముడు కింద పడిపోతాం, విను వినండి. నువ్వు కింద పడితే నేను ఏడుస్తాను, నాకు గాయపడుతుంది, నా గుండె గాయపడుతుంది. మాట్లాడతాం, అక్కడ కెమెరా ఉంది, కింద పడుతుంది, మాట్లాడతాం. ఇల్లేమో దూరం, అన్నపూర్ నా కారు అంధకారం, రోడ్ల నిండా గతుకులు, చేతిలో లాంతర్ కూడా లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఈరోజు ఎన్నో నిద్రలేని రాత్రులు, కంటెంట్ గురించి కంటి మీద కులుకు లేకుండా కష్టపడ్డ రోజు. ఆర్థిక ఎపిసోడ్లుగా కామెడీ చేస్తున్నా చేస్తున్నా చేస్తున్నా, నీకంటూ స్పెషల్ నేమ్ వస్తుంది, నీకంటూ ఒక తీపి కవర్ వస్తుంది అని ఊరించి 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 రెండు పాచిపోయిన బ్రాండ్ నేములు పెట్టారు. రెండు పాచిపోయిన బ్రాండ్ నేములు, ఒకటి ఎక్స్ప్రెస్ అరే ఇలా చేస్తున్నావని, రెండు ఫ్లోర్ మూమెంట్ సంజయ్ అని. అరే ఏం, దానికంటే సంజయ్ కామెడీ చేయట్లేదు అంటే ఇంకా బాగుండేది కదా. నేను మీటింగ్ పెడుతున్నాను తెలిసి ఇందాక సెట్ మీదకి వస్తుంటే అడిగారు ఎవరు ఆయన పేరు, ఆ యాంకర్ రవి గారు. నువ్వు ఈరోజు మీటింగ్ ఎందుకు పెడుతున్నావు, ఆ ఇన్ని రోజులు ఏం చేసావు, ఇందాక నీ రూమ్ కి వస్తే కళ్ళు మూసుకొని నిద్రపోయావు. అరే ఏం, ఆ కళ్ళు మూసుకుంటే నిద్రపోయినట్టేనా, ఆ ధ్యానం చేస్తున్నావు అనుకోవచ్చుగా, ఇంకో కంటెంట్ ఆలోచిస్తున్నావు అనుకోవచ్చుగా. అసలు నేను ఈరోజు ఈ సభ పెట్టడానికి కారణం మీరే. నేను ఎప్పుడు కామెడీ చేస్తున్నా గానీ హరి చెప్పాడా అని నేను కామెడీ చేస్తే క్రెడిట్ ఆడికి ఇచ్చారు. గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారు.
అసలు రవి గారు మీరు నాకన్నా వయసులో పెద్దవారు. మీ పైన నాకు గౌరవం ఉంది, అభిమానం ఉంది, ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, కానీ మీరన్న ఒక్క 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 మాటకి నేను మీకు ఎదురు తిరగాల్సి వస్తుంది. ఏమైనా అనుకోండి, వీడికి బలిసింది అనుకోండి, బరి తెగించండి, కానీ నేను మాత్రం మీకు ఎదురు తిరుగుతాను. ఆన్ కెమెరాలో ఇదే చెప్తాను, ఆఫ్ కెమెరాలో కూడా ఇదే చెప్తాను, నేను దేనికి భయపడను. మొన్న యూట్యూబ్ లో కింద కామెంట్ చూశాను, మీరు హరిలా ట్రై చేస్తున్నారని ఒకడు, హరిని చూసి నేర్చుకో భయ్యా అని ఒకడు. అరే ఏం, ఒకరిని చూసి నేను నేర్చుకోవాలా? ఒకరిని చూసి నేను ట్రై చేయాలా? మనకు పౌరుషం లేదా? పౌరుషం ఉంది, మేము ట్రై చేసుకుంటాం, కంటెంట్ ట్రై చేస్తాం. ఫోన్ చేశాను నాకు ఈ మధ్య, కాల్స్ వచ్చాయి, నేను ఈ మీటింగ్ పెడుతున్నాను తెలిసి. వచ్చి మీరు హరి గారికి పోటీ వెళ్తున్నారు కదా, మీ ఫ్రెండ్షిప్ పాడవదా, మీ కంటెంట్ వెనుక హరి హస్తం ఉందా అని. అరే అన్నపూర్ణల ఆడిషన్ ఉన్నాయి, ఎల్లరా అబ్బాయి అని చెప్పిందే నీనాడికి. అలాంటోడికి నేను పోటీ ఎందుకు అవుతాను? ఇదే స్టేజ్ మీద హరి గారు కంపారిజన్ చెప్తే అదే గ్యాలరీలో కూర్చొని చొక్కాలు చింపుకున్నాం, గుండెత్తి అరిచాం, చప్పట్లు కొట్టాం. అలాంటి హరిగాడికి నేను ఎందుకు పోటీ వెళ్తాను? కొత్తగా ఒక్క ఛాన్స్ వచ్చిన ఆర్టిస్ట్ లకి హరిగాడ ఇన్స్పిరేషన్ అయితే వారికి నేనే ఇన్స్పిరేషన్. అయినా నేను ఎప్పుడు ఒకటి పోటీ కాను, నాకు నేనే పోటీ, నాతో నాకే. ఎవరున్నారండి హరిగాడ వెనుక? యాంకర్ రవి ఉన్నాడా, రచ్చ రవి ఉన్నాడా? వాడి వెనుక రెండు హెడ్ లైట్స్ ఉంటే నా వెనుక టార్చ్ లైట్ లాంటి శ్రీముఖ ఉంది, ప్రమాదకరమైన పెద్దరాడు, కెరటాల లాంటి కుర్రాలు ఉన్నారు, ఆత్మధైర్యం ఉంది, పోలాడే పౌరుషం ఉంది. నాకు ఈ బ్రాండ్ల మీద, ఈ ఫేమ్లు, ఫాలోయింగ్ మీద నాకు ఇవన్నీ నా దృష్టిలో చాలా తుచ్చమైనవి, చాలా తుచ్చమైనవి. నాకు వీటి మీద పెద్దగా వ్యామోహం లేదు. మొన్న ఇద్దరం కలిసి దసరా కనుకుంటా, ఇద్దరం కలిసి జోడి చేసాం, బాగా వచ్చింది ఎపిసోడ్, బాగా వచ్చింది. వాడు రాసింది వాడే, నేను ఒప్పుకుంటాను, నేను నిజాయితీగా ఉంటాను. వాడు నాకు రాసిందే నాలుగు డైలాగులు, అవి కూడా ఎడిటింగ్ లో తీసారు. ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత నాకు ఫోన్ చేశారు, అరే సంజయ్ నువ్వేం చేస్తున్నావురా, పటాస్ మానేరా అని తిట్టారు. నేను మిమ్మల్ని రెచ్చగొట్టడానికి చెప్పట్లేదు, నా అనుభవం మీతో పని. లేడీస్ మీద ఒక కంటెంట్ చేశాను, మీకు నచ్చలేదనుకుంటా, ఫ్లాప్ కంటెంట్ లాదో. నెక్స్ట్ ఒక మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాను, మీరు నన్ను ఆదరించాలి, ఎందుకంటే నా దగ్గర అందరు ఆర్టిస్ట్ లాగా డబ్బులు లేవు. లేదు నేను పటాస్ చూడనంటే నేను ఎప్పటికిప్పుడు పటాస్ మానేస్తాను. నాకు ఈ నార్మల్ గా నా ఎపిసోడ్స్ నేనే చూసుకోను, నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఇవన్నీ. రాజు వాడు ఎప్పుడు వచ్చాడు? నిన్న కాక మొన్న వచ్చాడు. లేవా, లేట్ అయింది, 3 గంటలకు వచ్చింది. యాదమ్మ అని పేరు పెట్టారని బాగుంది, కర్రకి కాస్ట్యూమ్ వేసినట్టు. వాడికి కూడా ఎక్స్ప్రెస్ సరీ అని పెట్టారు. ఇంకో ఇద్దరు ఉంటారు, ఏం చేస్తారు, కామెడీ చేస్తారా? వాళ్ళు స్కిట్ చేయగానే ఖుషి బ్రదర్స్ అని పేరు పెట్టారు, బాగుంది. మరి నాకెందుకు స్పెషల్ ఏం పెట్టలేదు? దేని గురించి 11 రోజులు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 11 రోజులు అన్నం తిన్న మనిషి. మై బ్లడ్ ఇస్ బర్నింగ్, దట్స్ వై ఐఎమ్ సేయింగ్, దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఎక్స్ప్రెస్ హరి హటావ్, సంజయ్ కో బచావ్. ఎక్స్ప్రెస్ హరి హటావ్, సంజయ్ కో బచావ్. రాజ్యం రంకెలు వేస్తూ తల పెట్టింది తొలి యుద్ధం, కత్తికి కందక నరిగే తందుకు ఉన్నామెప్పుడు నే సిద్ధ. ఇది నా వేద కుండలు సపతం కథన విహారం ప్రణరంగం. ఈ రోజు ఏ పేరు కోసం అయితే ఆయన అడుగుతున్నాడో ఆ పేరు
పెట్టబోతున్నాను. లెట్ మీ ప్రౌడ్లీ వెల్కమ్ మై బ్రదర్ సర్దార్ సంజయ్. ఇగ్గు మారిపోయింది. కోడి పుట్టు కోడి పెట్ట నేనే పుట్టు పుట్టు మా పక్కలే అడుకోండి. సర్దార్ సంజయ్ నీకు పోటీకి వస్తున్నాడు. ఎక్స్ప్రెస్ హరి ఫ్రమ్ రచ్చ రైడర్. ఒక మనిషి డిఫరెంట్ సిచ్యువేషన్ లో డిఫరెంట్ వేరియేషన్ లో ఎలా ఉంటాడు అంటే, ఒకరి దగ్గర అలా ఉంటాడు, ఇంకోటి దగ్గర ఎలా ఉంటాడు. వేరియేషన్ చూద్దాం. ఫస్ట్ మన కాలేజ్ లెక్చర్ గురించి తీసుకుందాం. మన కాలేజ్ లెక్చర్ ఏం చేస్తాడు? టాపర్ నోకలా చూస్తాడు, లోఫర్ నోకలా చూస్తాడు. సూపర్ లైన్. టాపర్ ఎలా చూస్తాడు తెలుసా? ఫ్రెష్ గా ఉన్న గర్ల్ ఫ్రెండ్ లా చూస్తాడు టాపర్. లోఫర్ చూస్తే ఎలా చూస్తాడు తెలుసా? పాతికేళ్ళ కాపర్ తీసిన పిల్లల్లా చూస్తాడు అది. ఇక్కడ అందరూ లోపల సార్ టాపర్ సార్ లేరు కదా, మనం టాపర్స్ ఉంటే పటాసీని కొత్తాం లేదా. క్లాస్ లో సార్ లెక్చర్ లెసన్ చెప్తున్నారు. టాపర్ వస్తే ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్ది, లోఫర్ వస్తే ఫీలింగ్ ఎలా ఉంటుంది చూద్దాం. ఇది క్లాస్ చెప్తున్నాడు. క్లాస్ చెప్తున్నప్పుడు టాపర్ వచ్చాడు, అప్పటికి 5 మినిట్స్ 10 మినిట్స్ లేట్ అయిపోయింది. వచ్చాడు, వాట్సాప్ లోపల నీకోసం దానికి వెయిట్ చేస్తాను. ఏంటి లైబ్రరీకి వెళ్ళావా, చదువుకుని వచ్చావా, ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఆడితే ఆన్సర్ ఆడితే. లోఫర్ వచ్చాడు, 5 మినిట్స్ లేట్గా వచ్చాడు. మే కమింగ్ సార్? సంజయ్ గారు వచ్చిండు. మళ్ళీ మే కమింగ్ సార్? అది ఎవడు చందా ఆడుకుని వచ్చాడు, ఖాళీ లేదు, క్లాస్ అయిపోయింది, రమ్మన్నారా. సార్ నేను స్టూడెంట్ సార్. స్టూడెంట్ వా, ఏ కాలేజ్కి రా, ఏ కాలేజ్కి రా. ఎప్పుడు వచ్చారా కాలేజ్కి నువ్వు? రెంట్ కి సైకిల్ స్టాండ్ లో నడుపుకునే వాళ్ళు నువ్వు, స్టూడెంట్ ఏంట్రా? రెంట్ కి సైకిల్ స్టాండ్. ఇంకోసారి నా ముందుకు వచ్చి మే ఐ కమిన్, ఓన్లీ ఫర్ ఉమెన్ అన్నావు అనుకో, తోలు తీసేస్తాను. అరే టాపర్ నైతే ఒకలాగా నన్నైతే ఒకలా చూస్తావారా? ఇలాంటి ఎవడో డొమెక్స్ లో యాక్స్ ఉందని చెప్పి బాడీ స్ప్రే గా కొట్టుకున్నాడంట. ఎగ్జామ్ టైమ్ లో ట్రిప్పులు చెక్ చేయడానికి వస్తుంటారండి. అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి ఎలా వెళ్తా తెలుసా? కోడి గుడ్డు పెట్టడానికి వెళ్తుంది. అలా వెళ్తాడు అమ్మాయి దగ్గరికి. అరే రే, కోడి గుడ్డు పెట్టేటప్పుడు అట్లా వెళ్తుందా? అరే స్లోగా వెళ్తున్నా, గుడ్డు దగ్గరికి వచ్చేది కదా, గుడ్డు దగ్గరికి వచ్చేది కదా. అంటే నాకు చెప్పడం రాలేదు. అరే చెప్పడం బాగుందా, నువ్వు ఎప్పుడే కోడి గుడ్డు పెట్టినప్పుడు ఇలా మిల్లి వెళ్తున్నా. అమ్మాయి స్లిప్ రాస్తుంది అనుకో, స్లిప్ రాసుకు 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 అర్జుంటా రాసుకు రాసుకు. ఎలా చూస్తాడంటే, మనం డబ్బులు దాచుకున్న బినామీని ఎలా చూస్తాం, అంత క్లీన్ గా నీట్ గా చూసుకుంటాడు అమ్మాయిని. అబ్బాయి రాస్తున్నాడు, వస్తాడు, ఎలా వస్తుంది చూసి రావడమే మన సినిమాలో క్లైమాక్స్ సీన్ ఉంటుంది చూసా, గన్నలు పట్టుకుని వస్తాడు లాగా. అలా డైట్ టికెట్ తిరిగి వచ్చేస్తాడు, వచ్చి లే లే సార్ ఏం సార్ అంత నీ దగ్గర స్లిప్ నాకు తెలుసు. అడి అమ్మాయి రోజు ఏ ఎగ్జామ్ కూడా నాకు తెలియదు రా, స్లిప్ ఎలా పెడతాను రా. అరే ఇక్కడ ఉండవరా లోపల, అరే ముద్ర ఉండవరా, అరే ఉండవరా ఇక్కడ వెళ్ళేది. ఇలాంటి ఒకడే సార్ ఎగ్జామ్ లో పేపర్ లీక్ అయిందంటే పరిగెట్టుకు వెళ్ళి ప్లంబర్ తీసుకొచ్చారంట, ఎక్కడ లీక్ అయిందో చూద్దాం. మన అబ్బాయిలు అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉందని అనుకుంటే ఎలా బిహేవ్ చేస్తారు, అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేడు అనుకుంటే ఎలా బిహేవ్ చేస్తారు చూద్దాం. అక్కడ అమ్మాయి నిలబడి ఉంది, జస్ట్ ఇమేజ్ ఇటు వెళ్తాడు ఇలాగా. బా అమ్మాయి కత్తిలో ఫస్ట్ వెళ్ళి ఆ కాలు దగ్గర చూస్తాడు, మెట్లు ఉన్నాయి, మెట్లు ఉన్నాయి, మెట్లు 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 ఉన్నాయి, మెట్లు ఉన్నాయి లేవా, మెట్లు లేవు అనుకో. ఎస్ ఎస్ ఎస్. అప్పుడు ఫేస్ చూస్తాడు,
ఏముంది మా యాంకర్ రవిన్ కి లేడీ గట బిజినెస్ ఉంది మా యాంకర్ రవిన్ కి లేడీ గట బిజినెస్ ఉంది ఈ రోజు అలాగే తగ్గొట్టాలి ఇది ఎనక ఎనక చల్తాడు ఎక్స్క్యూజ్ మీ అమ్మాయిలు తిరిగితే సారీ అండి ఎనక నుంచి చూసి చందమామేమో అనుకున్నా సారీ సార్ మీరు సింగిలేనా యా ఐ యామ్ సింగిల్ అమ్మా పండింది పంట వెనక్కి వెళ్ళిపోయి అమ్మాయి వెనక్కి వెళ్ళిపోయి గుళ్ళో కొన్ని కొన్ని ప్లేస్లో ఎందుకు కడతా తెలుసా ఎందుకండి అక్కడ మీలాంటి అందమైన అమ్మాయిలు నిలిచోవడం వల్ల ఇంతలోపు అమ్మాయి కట్ చేస్తే ఫోన్ వస్తుంది ఆ డాలింగ్ చెప్ డాలింగ్ లవ్ యూ బంగారం ఓకేరా ఓకేరా ఉంటాను పెట్టేసిన తర్వాత వీడు అడుగుతాడు ఫోన్లో ఎవరండి నా బాయ్ ఫ్రెండ్ అండి ఓ ఇంత కడితే సింగిల్ అన్నారు అదే మా అమ్మకి నేను ఒక్కతో కూతున్నా సింగిల్ సింగిల్ అని చెప్పి సింగిల్ కొన్ని మీనింగ్ తీసుకో కదే దేనికి ఏదో ఒకటి తెలీదా మీలాంటిది అయ్యే పెన్ డ్రైవ్ పట్టుకుని వెళ్ళి డ్రైవింగ్ నేర్పించమని అడిగిందంట డ్రైవింగ్ నేర్పించమని అడిగిందంట ఫైటింగ్ వార్ కాబట్టి ఇప్పుడు జోక్ వార్ హో జాయ్ ఖుషీ బ్రదర్ స్టాండ్ అప్ మనకి వెరైటీ పేర్లు పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆమె వాళ్ళ కూతుర్లకి ఇరిగినా చిరిగినా పాడైపోయినా చనిపోయిన పేర్లు పెట్టుకుంటే ఎలా ఉంటుంది వాళ్ళకి పెళ్లి చూపులు చూడడానికి ఒకటి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి వాడు వచ్చాడు నమస్కారం అండి నా పేరు పాశపైన పంకజం పాశపైన పంకజం నా పేరు బాహుబలి చంపిన కాలకేయ అనగానే కూర్చుంటారు కుర్చీలో కూర్చుంటారు కదా ఆ కూర్చుంటారు అనగానే అమ్మ విరిగినా కుర్చీ పట్టరా అమ్మా నాకు విరిగిన కూర్చో అసలే వద్దు నేను భూమి మీద కూర్చుంటా కూర్చుంటావా అమ్మా చిరిగినా ఆ చేప పట్టుకరా అమ్మా చిరిగిన చేప నేను కుర్చీలో కూర్చున్నా చేప కూడా నాకేం వద్దు అంటే నాకు కొంచెం ఛాయ్ ఇస్తే తాగేసి వెళ్ళిపోతా అమ్మా పాడైపోయినా ఆ ఛాయ్ పట్టుకరా అమ్మా కుర్చీ వద్దు చేప వద్దు నాకు కొంచెం పాలు పాలు కొంచెం పాలే కదా నేను తెప్పిస్తా అమ్మా చనిపోయినా ఆవు పాలు పట్టుకరా అమ్మా తాగుతాడంట నీ అమ్మా కాడు గల నాకేది వద్దు నాకు పెళ్లి కూతురిని చూపెట్టరు వెళ్ళిపోతా అనగానే పెళ్లి కూతురే కా బాబు ఒక్క నిమిషం అమ్మా లేచిపోయినా ఆ పెళ్లి కూతురు పట్టరా రాణి రాజు అక్క సంజయానికి తిరిగా ఇప్పుడు తిరిగా ఇప్పుడు వద్దొద్దు తిరిగా అంటే మన లాస్ట్ ఎపిసోడ్ పోయింది ఇద్దరు భార్య భర్తలు ఉంటారు అన్న భార్య పండుకొని ఉంటాయి సడన్ గా లేస్తాయి ఏమండి లేవండి అంటే మండి లేవండి అంటే ఒక్క నిమిషం అది ఒక్క నిమిషం అది రోజు ఏం చెప్పాడు జోక్ 300 లో చెప్పేసి ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు ఆలే ఇంకో వేరే పని చేస్తాడు అన్నా మల్లిగానికి కాలు ఇరిగి కింద పడిపోతాడు హాస్పిటల్ ఉంటాడు మల్లిగాడు మల్లిగాడు పోతే సాలిగాడు పోతాడు సాలిగాడు పోయి ఏమైందిరా మళ్ళీ రాత్రి మంచిగా ఉండే ఏమైందిరా కాలు ఇరిగిపోయింది అంటే అరే ఏం చెప్పమంటారు అబ్బాయి భార్య రాత్రి నా భార్య పక్క అనుకుంటే సడన్ లేచి ఏ మా ఆయన వస్తుంది లేవుడు మా ఆయన వస్తుంది లేవుడు అంటే నేను కంగారు లేచి కిటికీ దుంకినారా అందరం కాలు ఇరిగిపోయిందిరా అవునారా తర్వాత తెలిసిందిరా అది నా పేరేమే అని ఇలాంటి స్టెప్ నేను చిన్నప్పుడు వేసా బాగా వచ్చింది బాగా వచ్చింది పోపు ఎట్లు
ఉంటది అంటే హాస్పిటల్ లో ఇస్తి పెట్ట పెడతాడు ఇడా. జైలు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఫ్రెండ్ ఉండి ఏరా నువ్వు జైలుకి ఎలా వచ్చారా, అరే ఒకటి హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారా అని పిచ్చ కొడు కొట్టినా, అందుకే నేను జైలు వేసారు. అరే అది మంచిదే కదా, ఆడు బస్ డ్రైవర్ బాబు, అందుకని పిచ్చ కొడు కొట్టినా హెల్మెట్ పెట్టుకోవాలని. మన ఎట్లా మీను ఏం కాలే తిర్రా పోయి తిర్ర అంటారు అవును one of the best laughter in patas here super tir anukuntu patas cup for the best laughter ye tir atre atre idder friends untraka ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, అడవిలో నడుచుకుంటూ పోతుంటారు 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 సడన్ గా పులి వస్తాడు. పులి వస్తే ఒకటి భయపడతాడు, అరే పులిరా మామ పులిరా నర్రా వెళ్ళిపోతున్నారా అంటే అడుగు ఇంకోటి ఉండే, అది నువ్వేం భయపడకరా భయ్, దాని కట్ల మంటు కొడతా అప్పుడు పారిపోయామంటారు, మన్ను కొట్టని వెళ్ళిపోదాం అంటే ఆ సరే అంటారు. సరే అనగానే మన్ను తీసి కండ్ల కొట్టానే, ఏ నర్రా మన్ను కొట్టినా నర్రా నర్రా అంటే ఏ రర్రా భయ్ నేను కొట్టినా నువ్వు కొట్టినా వెళ్ళిపోవాలి, నేను కొట్టినా నువ్వు కొట్టినా వెళ్ళిపోవాలి. ఇవాళ చాలా రోజుల తర్వాత ఒక మంచి నవ్వును చూసాం, పిచ్చి పిచ్చికి ఎంజాయ్ చేసాం. అంటే ఇది ఫైట్ ఒక పక్కన పెట్టేస్తే పటాస్ యాజ్ ఎ షో ఇస్ స్ప్రెడ్డింగ్ స్మైల్స్ సూపర్. అందరూ కూడా ఏ ఒక్క సీనియర్ ఆర్టిస్ట్ లేరు, అందరు జూనియర్స్ తో చేస్తున్నారు, హ్యాట్స్ ఆఫ్ టు యు గైస్. టుడేస్ విన్నర్ అంటే వెనస్డేస్ విన్నర్ యూట్యూబ్ స్టార్ వారియర్స్ నుంచి ది సర్దార్ సంజయ్. సేమ్ డోరేమాన్ గాను సేమ్ డోరేమాన్ గాను సంజయ్ చేసింది, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో మనోభావాలు హర్ట్ అయ్యాయి చాలా మంది, యాజ్ అ ఫ్యాన్ నాకు కూడా అనిపించింది, బట్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం అండి, అంతే. ఎవరు కూడా హర్ట్ అవ్వద్దు. పవన్ కళ్యాణ్ అంటే మీకెంత ఇష్టమో నాకు కూడా అంతే ఇష్టం, ఆయన కూడా గాడ్ నాకు కూడా. నేను జస్ట్ ఫర్ ఫన్ గురించి చేశాను, ఎవరైనా హర్ట్ అయి ఉంటే ఐఎమ్ రియల్లీ పర్సనల్ గా సారీ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ పవన్ కళ్యాణ్. కలుసుకుందాం, చూస్తూనే ఉండండి పటాస్ ఫుల్ టు బిందాస్, బై గుడ్ నైట్. హలో గురు వాట్సాప్ లో చాటింగ్ అంటే చెప్పలేని ఇష్టమైన పక్కలే అడుకో.